సిద్దిపేటలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. జిల్లాలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళలను మంత్రి సన్మానించారు. వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డిపై తిరుగుబావుట ఎగురవేసేందుకు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారు. జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి సహా పలువురు ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ బేగం బజార్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోషమహల్ పరిధిలో 100 మంది జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులను బీఆర్ఎస్ నాయకుడు నందు బిలాల్ సన్మానించారు. నల్గొండ జిల్లా మునుగోడులో సమస్యలు పరిష్కరించాలంటూ విఆర్ఏలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతులతో కూడిన వివిధ వేషధారణలతో నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గండలపాడు శిరిడీ సాయి మందిరం 29వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. బాబాను పల్లకిలో ఊరేగించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫౌజు బదిలీలను చేపట్టాలంటూ సీఎం కేసీఆర్కు మహిళా టీచర్లు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మహిళల ఆవేదన తీర్చండి, ఫౌజు బదిలీలతో దంపతులను కలపండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై 2వ రోజు ఆందోళనలు కొనసాగాయి. నిఖిత ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.